తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన టీఎస్పీఎస్సి. మనము వెబ్సైట్లో చూసినట్లయితే కనుక ఇన్ని రోజులు వెబ్ ఆప్షన్స్కి ఆప్షన్ మనకు కల్పించలేదు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు అవకాశం కల్పించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేరేగా, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేరేగా రెండు వెబ్ ఆప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు తెలియజేద్దామని అనుకుంటున్నాను. tspsc.gov.in సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మనకు పేజీలా కనిపిస్తుంది. దీంట్లో లెఫ్ట్ సైడ్ కమిషన్ అని ఉంది, రైట్ సైడ్ ఏమో క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంది. దీంట్లో చూసుకున్నట్లయితే మనకిక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 వెబ్ ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అయింది. దీంట్లో వెబ్ ఆప్షన్స్, దీంట్లో వెబ్ ఆప్షన్స్ ఫర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 7/2018, అదేవిధంగా దాని కిందనే వెబ్ ఆప్షన్స్ ఫర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఇన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 8/2018 అని ఉంది. మనకు దీంట్లో ఏదైనా ఒకటి క్లిక్ చేసి చూద్దాం. వెంటనే మనకు ఈ సైట్ వచ్చింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఇన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 8/2018 వెబ్ ఆప్షన్స్. ఇక్కడ మనము హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ అనే బటన్ నొక్కినట్లయితే కనుక మనకు ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో డీటెయిల్స్ వస్తాయి. సో మీరందరూ వాళ్ళ హాల్ టికెట్స్ను ఎంటర్ చేసి, అదేవిధంగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎంటర్ చేసేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.